ఇప్పుడు ఇన్నాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండి మీరు ఏం సంపాదించారు, ఏం పోగొట్టారు? పోగొట్టింది ఏం లేదండి, ఐఎమ్ హ్యాపీ. ఓకే, సినిమా ఫీల్డ్లో ఉండి ఇవి హ్యాపీగా ఉన్నానా లేకపోతే భగవంతుడు ఇచ్చిన లైఫ్ వల్ల హ్యాపీగా ఉన్నానని నేను చెప్పలేను. అయితే సినిమా ఫీల్డ్లో ఉన్నా. ఒకప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి 35 ఏళ్ళు ఉంటారండి సర్వీస్లో, నాకు తెలియదు. నేను 78 నుంచి ఉన్నా, పెద్ద విషయం కదా. మహామహులను చూసి ఎన్జిఆర్, ఎన్టీఆర్, సంపాదించుకున్నారు, స్థానం సంపాదించుకున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కనీసం గుర్తింపు, నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు. నేను ఈరోజు వెళ్ళి మెగాస్టార్ని ఏం చిరంజీవి అనగలను, అదే ఏ రజని అనగలను చెప్తున్నా. ఇవన్నీ నాకు సంతోషాన్ని కలగజేసే విషయాలు. నేను వెళ్ళను వాళ్ళు అనాల్సిన అవసరం కాదు. నేను ఎదురుపడితే చిరంజీవి అయినా ఐ ఫీల్ హ్యాపీ కదా, అంతే. అది నేను సినిమాలో సంపాదించుకున్న ఒక సంతోషం. వ్యక్తిగా నేను ఏంటంటే సంతోషపడేది కైలాష్ వెళ్ళానండి, మానస్ సరోవర్, కైలాష్. అవును, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. మనం ఇప్పుడు 130 కోట్ల మంది ఉన్నాం అనుకుంటాను. ఈ 130 కోట్లలో కొన్ని లక్షల మంది ఎంతవరకు వెళ్ళారట కైలాష్? నేను వినింది జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోయారు. ఆయనకు పెద్ద విషయం అండి, ఆయన రాస్తున్నారు ఎక్కడో చదివాను. ఇట్లా మహామహులు, యోగులు, గురువులు, ఈ అల్పుడికి నాకు ఆ భాగ్యం కుదిరింది. ఎట్లా వచ్చింది మీకు వెళ్ళాలని ఆలోచన? అది నాకండి, ఒకసారి ఈ కైలాస్ మానస సరోవర యాత్ర అనే ఒక సీడీ చూశానండి. మా అక్కయ్య వాళ్ళు తిరుపతిలో ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తానికి ఆ సీడీ వేశారు. రామకృష్ణ మఠం వాళ్ళు కొన్ని సీడీలు వేశారు అప్పట్లో. ఉన్నాయి కదా సార్? అవును, అది ఎప్పుడో 2006 ఆ ప్రాంతంలో చూశాను. నాకు అసలు అంతా మనుషులు వెళ్తారా, ఎంత బాగుంది. అలా అన్నం తింటూ అన్నం తినడం మానేసి చూస్తున్నా చాలాసేపు. సో ఆఫ్టర్ సమ్ టైమ్, ఒకవేళ ఒకరోజు నేను ఫోన్ చేస్తున్నాను ఇక్కడే చెన్నైలో ఇదే ఇంట్లో మీరు కూర్చున్నాకరే, నా ఫ్రెండ్ ఒక ఆయన, అతను తమిళ ఆర్టిస్టు, ఫోన్ చేసి సార్ కైలాష్ పొలం రింగ్లా అని అన్నాడు తమిళ్లో. నాకు ఫోన్ చేస్తున్నాను, ఎక్కడ కైలాస్ ఏమంటే సార్ కైలాసు మానస సరోవర్ చూస్తున్నాను కాబట్టి మెమరీలో ఉంది, నా వైఫ్ ఉంది, నేను గబక్కనే ఎంత ఖర్చు అవుతుంది అడగాలిగా, 1.5 లక్షలు ఖర్చు అవుతుంది సార్ అన్నారు. 2007 జూన్ అంటే 1.5 లక్ష అంటే ఏదో పెద్ద అమౌంట్ అనిపించింది నాకు. 1.5 లక్ష ఎందుకు ఏమీ ఏదో అడుగుతున్నా. నా వైఫ్ మీరు బలేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వెళ్ళండి అంటుంది తను నాకు వడ్డిస్తూ. ఈ ఫోన్లోనే జరుగుతున్నాయి, ఉందా నీ దగ్గర 1.5 లక్ష అన్న, ఇందా ఈ గాజులు పెట్టిస్తాను వెళ్ళండి అనింది. తను అన్న మాట అండి, ఈ గాజులు ఉన్నాయిగా ఏం చేస్తాను పెట్టుకోండి వెళ్ళండి, నా డబ్బులు ఉన్నాయి. ఏం మాట్లాడలా ఫోన్లో, ఓకే వరే వస్తున్నాను, కట్ చేస్తే అన్ని ఏర్పాట్లు అయిపోయాయండి. జూన్ 18th ఏమో 17th ఇక్కడి నుంచి బయలుదేరాను. 2007 18 డేస్ ట్రిప్. మళ్ళీ తిరిగి వస్తానని నేను అనుకోలే. అదే ఒక 4 డేస్ నేను పడిన ఇబ్బంది, బాధ, నరకం, భయం, ఎందుకు వచ్చానా నేను, ఎంత ఖర్చు పెట్టుకొని, అవసరమా, నా బాడీ స్థితి మారిపోయింది. ఓకే, అంటే మీరు దేవుణ్ణి నమ్ముతారు అప్పటికి? భయం, దేవుడు అంటే భయం, భక్తి అన్నీ ఉన్నాయి. అప్పటికి అంతా నేను వెళ్ళిపోలా. వెంకటేశ్వర స్వామి మా కులదైవం స్వామి అనుకుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మురుగన్, తమిళనాడు ఎక్కువ మురుగన్ అనుకుంటాను, దండం పెట్టుకుంటా, అవన్నీ ఉన్నాయి. కానీ బాగా లోపలికి వెళ్ళా, అసలు ఏంది అనేది దాని గురించి జ్ఞానం అనేది లేదు సార్. 4వ రోజుకి ఫిక్స్ అయిపోయా. 4 రోజులు ఏడుస్తున్నా, నేను ఒక్కడే కాదు, మేము మొత్తం 124 మంది అయ్యాం గ్రూప్. బెంగళూరు నుంచి పిరమిడ్ యోగి అని ఒక ఆయన ఉన్నారు, సుభాష్ పత్రి, ఆయన తీసుకొచ్చాడు 85 మందిని. చెన్నై నుంచి 2, సింగపూర్ నుంచి 9 మంది, బాంబే నుంచి 14 మంది, ఇట్లా మొత్తం గ్రూప్. కాఠ్మండ్లో చేరుతాం, కాఠ్మండ్ నుంచి వాళ్ళు తీసుకుంటారు టూర్ ప్యాకేజ్. అక్కడి నుంచి చైనా బార్డర్ దాకా బస్సులు, అక్కడి నుంచి ఒక బండికి 4 ల్యాండ్ క్రూజర్ వెహికల్స్. ఆ వెహికల్కి మాత్రం 1 లక్ష, అది స్పెషలీ మేడ్, అవే వెళ్తాయి.
అప్పుడు రోడ్డు లేదు, ఇప్పుడు ఏదో రెడీ చేశారట కాస్త. ఆరు రోజులు ప్రయాణిస్తే చైనా బార్డర్ నుంచి, సిక్స్త్ డే వి రీచ్డ్ మానస్ సరోవర్. సార్ మీరు నమ్మరు సార్, ఇలా 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 బుదుకోని దాహం వేయదు, దాహమే వేయదు సార్. కానీ మాకు అందరూ చెప్తారు నీళ్ళు తాగండి నీళ్ళు తాగండి అని. ఆకలి పోయింది, ఒట్టి బాదం కాస్త పిస్తా అవి నోట్లో వేసుకోవడం. ఆరు రోజు మానస్ సరోవర్ చేరాం సార్.